మనకి అణువులు లేదా యాటమ్స్ అన్నవి ఈ విశ్వంలో అతిచిన్న వస్తువులని తెలుసు. కానీ గత శతాబ్దంలో జరిగిన పరిశోధనల ప్రకారం అణువుల కంటే చిన్నవి కూడా మన విశ్వంలో ఉన్నాయని తెలిసిందే. దీనితో పాటు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న సైన్స్ అంతా కూడా ఈ అతిచిన్న పరిమాణంలో ఉన్న విషయాలపై ఏమాత్రం పనిచేయదు అన్న విషయం కూడా బయటపడింది. ఈ రెండు విషయాలు ఐన్స్టైన్, మ్యాక్స్ ప్లాంక్, హైసెన్బర్గ్ వంటి మేధావులను సైతం నిద్రపోనివ్వకుండా చేశాయి. మనకు తెలియని విశ్వం ఇంకేదో ఉందన్న నమ్మకాన్ని కలిగేలా చేశాయి. మన కంటికి కనిపించినంత చిన్న స్థాయిలో ఈ విశ్వం మరోలా పనిచేస్తుందని మేధావులందరూ కూడా భావించారు. అలా వారి ఆలోచనల ద్వారా పుట్టిందే క్వాంటం థియరీ. క్వాంటం థియరీ గురించిన కొన్ని ప్రాథమిక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. క్వాంటం థియరీ లేదా క్వాంటం మెకానిక్స్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సైన్స్ కంటే పూర్తిగా భిన్నమైంది. ఇంగ్లీష్లో మెకానిక్స్ అంటే కదలిక లేదా పనితీరు అని అర్థం, క్వాంటం అంటే అతి చిన్న అని అర్థం. ఈ విశ్వంలో అణువుల కంటే చిన్న పరిమాణంలో ఉండే విషయాలు అంటే ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇంకా ఎలక్ట్రాన్లు ఏ విధంగా పనిచేస్తాయో చెప్పేదే క్వాంటం థియరీ లేదా క్వాంటం మెకానిక్స్. దీనితో పాటు ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఏ విధంగా పనిచేస్తాయి అన్న విషయాన్ని కూడా క్వాంటం థియరీ మనకు స్పష్టం చేసింది. అయితే క్వాంటం థియరీ సాధారణ ఫిజిక్స్లా కాదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో సంక్లిష్టమైన గణిత శాస్త్ర సూత్రాలను వాడవలసి ఉంటుంది. మరోలా చెప్పాలంటే క్వాంటం థియరీలో పట్టు సాధించాలంటే మనం ఒక మ్యాథ్స్ జీనియస్ అయి ఉండాలి. క్వాంటం థియరీ గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకునే ముందు భౌతిక శాస్త్రం ప్రకారం క్వాంటం అనే పదానికి అర్థం తెలుసుకుందాం. ఏదైనా ఒక వస్తువు మండుతున్నప్పుడు ఆ మంటల నుండి కాంతి కిరణాలు పుడతాయి. ఆ కాంతి కిరణాల ద్వారా శక్తి చుట్టుపక్కలకు చిన్న చిన్న బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ బిందువుల్లో ఒక్కో దాన్ని ఫోటాన్ అని పిలుస్తారు. ఒక ఫోటాన్లో కలిగి ఉండే శక్తినే క్వాంటం అని పిలుస్తారు. కాంతి కిరణాల్లో ఎన్ని ఫోటాన్లు ఉంటే ఆ కాంతి ద్వారా అంత శక్తి వ్యాపిస్తుంది. మరోలా చెప్పాలంటే ఒక కాంతిలో ఎన్ని ఫోటాన్లు ఉంటే ఆ కాంతి అంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ విధంగా క్వాంటం థియరీలో జరిగిన పరిశోధనలు, అధ్యయనాలు అన్నీ కూడా కాంతి కిరణాలు ఇంకా ఫోటాన్లపైనే జరిగాయి. శక్తిని బయటకు విడుదల చేయడానికి ఫోటాన్లు కంపిస్తాయి లేదా వైబ్రేట్ అవుతాయి. ఫోటాన్లు ఎంత వేగంగా కంపిస్తే అంత శక్తి పుడుతుందని భౌతిక శాస్త్రవేత్త మ్యాక్స్ ప్లాంక్ తెలిపారు. ఈయన చేసిన పరిశోధనల ఆధారంగా ఫోటాన్లు కంపించే వేగానికి ఇంకా విడుదల చేసే శక్తికి మధ్య సంబంధాన్ని సూక్ష్మంగా ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ లేదా ఈజ్ ప్రపోర్షనల్ టు ఎఫ్ అని వివరించారు. దీని ఒక ఈక్వేషన్ రూపంలో రాయడం కోసం మ్యాక్స్ ప్లాంక్ ఫ్రీక్వెన్సీని ఒక కాన్స్టెంట్ తో గుణించారు. చివరికి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ మల్టిప్లైడ్ బై ప్లాంక్స్ కాన్స్టెంట్ అని ఆయన తేల్చారు. క్వాంటం థియరీ రసాయన శాస్త్రంలో అణువుల కలయిక లేదా కెమికల్ బాండింగ్ గురించి వివరించడానికి ఉపయోగపడుతుంది. దీనితో పాటు నక్షత్రాల పనితీరు, విశ్వం యొక్క పుట్టుక, బిగ్ బ్యాంగ్ వంటి వాటి గురించి తెలుసుకోవడానికి కూడా క్వాంటం థియరీ ఉపయోగపడుతుంది. మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం.